లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తము నేను పంపబడితినని వారితో చెప్పాను. చూసారా, ఆయన ఇది నేను ఇతర పట్టణాల్లో సువార్త ప్రకటించాలి, దాని కొరకే నేను పంపబడ్డాను. ప్రభు చెప్తున్నారు ఆ మాట, దాని కొరకే నేను దేవుని సువార్త ప్రకటించడానికే ప్రభు. కానీ ఈరోజు కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివాళ్ళు చాలా కొదువుగా ఉన్నారు. అంటే ఆయన వెంబడిస్తున్న జనసమూహాన్ని చూచినప్పుడు, ఆయన వెంబడిస్తున్న ప్రజలను చూచినప్పుడు, అయ్యో వీరు నిజంగా కాపరలేని గొర్రెలుగా ఉన్నారు, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువైపోయారు, కాబట్టి పనివాళ్ళు పంపించమని దేవుని ప్రార్థించమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ అంటున్నారు, నేను ఎందుకు వచ్చానంటే దేవుని సువార్తను ప్రకటి. ఇంకో చోట అయితే సమరయ స్త్రీ దగ్గర అంటారు, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అయి ఉంది అని. అంటే ప్రభువారు చాలా ఒక ఏం చెప్పాలంటే ఒక బాధ్యతతో, లేకపోతే ఒక సీరియస్గా ఈ సువార్త పనిని చేసినట్లుగా కనబడుతూ ఉంది. మనం కూడా మరి ఏ రోజు మనం వెళ్ళిపోతామో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మన జీవితాలకి గ్యారంటీ అనేది ఏది కూడా లేదు. ఒక మనిషి పుట్టాడు, ఇంకా ఖచ్చితంగా ఒక 80 ఏళ్ళు బ్రతుకుతాడు అనటానికి ఎక్కడ కూడా గ్యారంటీ, ఏ డాక్టర్ కానీ ఏ తల్లిదండ్రులు కానీ గ్యారంటీ సర్టిఫికెట్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కాబట్టి ఏ నిమిషంలో ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందో, ఏ నిమిషంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళతామో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని సువార్తను అనేకులకు కూడా మనము ప్రకటించాలి. ఈ సువార్తే మనుషులను బాగు చేసేది, ఈ సువార్తే మనుషులను నిలబెట్టేది, ఈ సువార్తే బ్రతుకులను మార్చేది. కాబట్టి దేవుని పనైనా దేవుని సువార్త అయినా మనం ఎప్పుడు కూడా తెలుసా, ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగానే మనం దేవుని పని ఏం చేయాలి, చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది దేవుడు ఒక మన లైఫ్ టైంలో ఒకసారి ఇచ్చిన ఈ ఆపర్చునిటీ. ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ ఎన్నుకోకుండా నిన్నొక్కడనే ఎన్నుకున్నాడు, లేకపోతే మనల్ని ఎన్నుకున్నాడు, లేకపోతే మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకయ్యా అంటే మనల్ని నమ్మాడు. నమ్మి ఈ సువార్తను మన చేతిలో పెట్టినప్పుడు ఈ సువార్తను మనం అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలి. చాలామంది అయితే అసలు ప్రభువును గురించిన వార్త చెప్పలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. అసలు ఒక్కరోజుకి ఒక్కరికన్నా చెప్పలేని వారుగా ఉన్నారు. అట్లా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలేదు. రోజు కూడా దేవుని సన్నిధిలో ఎవరికొకరికి దేవుని మాటలు మనం చెప్పేవారుగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఈరోజు ఒక మాట మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు, నాకన్నా ఎక్కువ కార్యాలు మీరు చేస్తారని ప్రభు చెప్పారు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, మనం ప్రార్థించినప్పుడు సూచక్రియలు జరుగుతాయి, మనం ప్రార్థించినప్పుడు మరి ఏది చేసినా మరి దేవుడు మన ఒక్క మాటకి, భూలోకంలో ఏది విప్పితే పరలోకంలో అది విప్పుతానన్నాడు, భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. అలాగే ప్రభు వెళ్ళిపోతూ చెప్పారు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో నేనున్నానని ప్రభు చెప్పారు. అలాగే పేతురు యోహాన్లు ఏమన్నారు తెలుసా, మా శక్తి చేత బలము చేత ఈ కార్యము జరగలేదు కానీ యేసు నామమే వీరికి స్వస్థత ఇచ్చింది చెప్పారు. అలాగే వాళ్ళు వెళుతుంటే నీడబడితే స్వస్థతలు కలిగినాయి అంట. పౌలు గారి యొక్క కర్చీఫు పట్టుకుంటే, నడుకట్టు పట్టుకుంటే ఎంతోమందికి స్వస్థతలు జరిగినాయి. కాబట్టి ప్రభువారు చేయటమే కాదు, కానీ ప్రభువారు తర్వాత ఆయన వెంబడించే శిష్యులు కూడా అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుతాలు ఈ సూచక్రియలు అనేది ఎవరికో ఒక్కరికే కాదు, కానీ ప్రభుని నమ్మిన వారికి. అందుకే మార్కు సువార్త 16:16 మనం చూస్తాం, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు. నువ్వు నమ్మితే ఏంటయ్యా కీ అంటే మనం నమ్మాలి. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ కార్యం జరుగుద్ది, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి విడుదల కలుగుద్ది, మేము ప్రార్థన చేస్తే వీరి జీవితాలు గొప్ప మేలుకలు, ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా కార్యము జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థించడం అంటే ప్రభువుకి చెప్పడం,
బైబిల్లో చూస్తే ప్రభువుకి చెప్పిన వారందరికీ ఆయన చేశాడు, చెప్పకుండా కూడా చేశాడు. ఈరోజు మనం చూసే కార్యం ఏంటో తెలుసా? చెప్పకుండా, అసలు ఆమె చెప్పలేదు, అయినప్పటికీ వాళ్ళ బాధను చూచి ఆయన కనికరించాడు. ఆయన బాధను చూసి ఆయనలో ఏమైందో తెలుసా? అయ్యో, వీళ్ళకి కార్యం చేయాలని మనసు ఆయనకు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళు చుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. యేసు ప్రభువారంట నాయీనని ఒక గ్రామానికి వెళుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట వినండి, యేసు ప్రభువారు చేసిన ఈ అద్భుతాలన్నీ ఒకవేళ బైబిల్లో పొందుపరిచారా అంటే అది ఎవరి వల్ల కాదు. యోహాను భక్తుడు చెప్పాడు ఏమనంటే, యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు రాయాలి అంటే ఆకాశము కానీ భూమి కానీ సరిపోదు. ఈ యొక్క 4 సువార్తలు యేసు ప్రభువారు ఒక్కరోజు చేసిన అద్భుతాలు ఎవరు కూడా ఒకే రోజు మార్నింగ్ 6 నుంచి లేకపోతే ఈవినింగ్ 6 లేకపోతే ఆయన పడుకునే వరకు చేసిన కార్యాలు ఎవరు కూడా లిస్ట్ ఇవ్వలేదు. కానీ ఈ 4 సువార్తలో ఒక చిన్న చిన్న ఒక గ్లింప్స్గా అంటే లేకపోతే ఒక స్నాప్ షాట్గా ఏదో ఒక చిన్న రుచిగా మనం అట్లా మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒకవేళ భోజనం వండుతున్నప్పుడు అది ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే కొంత ఆహార పదార్థాన్ని మనం తీసుకుని దాన్ని ఎలా టేస్ట్ చూసి ఆ ఉడికిందని ఎలా అనుకుంటామో అట్లాగా దేవుడు ఈ కార్యాలన్నింటిని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన చేసిన కారు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాల్లో చాలామంది బైబిల్ పండితులు కానీ ఈ యొక్క స్కాలర్స్ వాళ్ళందరూ రీసెర్చ్ చేస్తే కొంతమంది ఇది ఒక తర్కంగా ఉంది, ఈయన చేసిన 4 సువార్తలో రాసిన ఈ అద్భుతాలను ఒక 27 రోజుల్లో చేశారని, కొంతమంది ఒక 52 రోజుల్లో చేశారని చెప్పి చాలామంది చెప్తుంటారు. సరే, ఎన్ని రోజులు చేశారు అవన్నీ కూడా మనకు అవసరం లేదు, కానీ ఆయన చేశాడా లేదా అన్నదే మనకు ముఖ్యం. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ నాయీన్ అనే గ్రామంలోకి ఆయన రావడం జరిగింది. ఆయనతో వచ్చినప్పుడు మామూలు జనసమూహం కాదు, యేసు ప్రభు వారికి మరి బహుజన సమూహం. ఎందుకంటే యేసు ప్రభు వారు డెమాన్స్ట్రేట్ చేస్తున్న, అయితే యేసు ప్రభు వారు చూపిస్తున్న ఆ యొక్క శక్తి, పరలోకపు శక్తి కానీ ఆ యొక్క అద్భుతాలు చూచిన వాళ్ళు ఎవరు కూడా ఆయన విడిచిపెట్టే పరిస్థితి లేదు, ఆయన వెనకే వెంబడిస్తూ ఉన్నారు. నిజంగా ఎక్కడ అద్భుతం జరిగితే ఆయన చెప్పొద్దు అంటే వాళ్ళు చెప్తున్నారు, ఊర్లు కదిలి ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ సమరయ స్త్రీ కూడా చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడండి అని ఊరికెళ్ళి చెప్పింది. వాళ్ళు అన్నారు, ఇక నువ్వు చెప్పింది కాదు, మేమే స్వయంగా తెలుసుకున్నామని చెప్పి ఆ ఊరు వారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే అని చెప్పి నాయీను గ్రామంలోకి అందరూ కలిసి మరి వస్తూ ఉన్నప్పుడు ఒక సంభవం యేసు ప్రభు వారి కళ్ళ ముందు కనపడింది. ఏంటయ్యా అని మనం చూస్తే తర్వాత వచ్చిన చూద్దాం. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడిని వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. యేసు ప్రభు వారు ఆ నాయీను గ్రామం గవినికి అంటే పొలిమేరలకు రాగానే ఒక శవాన్ని వాళ్ళు చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకొని తీసుకువెళుతున్నారు. ఆ చనిపోయిన, అక్కడ ఆమె పేరు రాయలేదు, లేకపోతే కుర్రవాడు పేరు రాయలేదు, కానీ ఒక వ్యక్తిని తీసుకువెళుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారికి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చి, ఆయనకి అన్నీ తెలుసు. మరి నిజంగా ఆయన అనుకున్నాడు ఏంటని అంటే ఆమెకు ఒక్కగాను యొక్క కుమారుడు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ తల్లికంట ఒకడే ఒక కుమారుడు, భర్త కూడా ఆమెకి లేడు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? ఒంటరిది అయిపోయింది. కుమారుడు లేడు, భర్త లేడు. లాస్ట్కి ఏమైపోయిందో తెలుసా? తోడు అనుకున్న భర్త కూడా ఎప్పుడు చనిపోయాడో తెలియదు. మరి ఉన్న కుమారుడు పెట్టుకుని ఎంతో చక్కగా పర్వాలేదులే, నాకు ఈ కుమారుడు నాకు ఉపయోగపడతాడు, ఈ కుమారుడు నాకు తోడుగా ఉంటాడు అనుకుంటూ ఆమె జీవిస్తూ ఉంది. ఈ లోపల ఆ కుమారుడు మరి ఎలా చనిపోయాడో తెలియదు, కానీ ఆ కుమారుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏడ్చిన ఎంతసేపు ఏడ్చుంటుంది?
ఇంకా ఆఖరికి తీసుకువెళ్ళవలసిన టైం వచ్చినప్పుడు ఆ కుమారుని తీసుకువెళ్తూ ఉండగా ఇంకొక అదృష్టం ఏంటో తెలుసా, వాళ్ళు ఎంత మంచి పని చేశారంటే యేసు ప్రభు వచ్చే టయానికే వాళ్ళు తీసుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు ఆ ఊరికి వచ్చింది ఈమెను బాగు చేయడానికి, లేకపోతే ఆ నాయీన్ అనే గ్రామానికి వచ్చింది ఇక్కడ ఏ విధంగా అయినా ఆమె జీవితంలో ఏ విధంగా అయినా పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వాలని వచ్చాడేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకుంటాను ప్రభు ఎక్కడ ఆవశ్యకత, ఎక్కడ అవసరత, ఎక్కడ బాధ, ఎక్కడ వేదన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రభు ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క తీసుకెళ్లే టయానికే ఆ పొలిమేరులు, ఎప్పుడైనా మరి యొక్క బాడీలను ఎక్కడ పాతి పెడతాడు, ఊరు అవతల ఊరు పొలిమేరుల్లో ఆ సమాధులు తోటలు ఉంటాయి. అంతేగాని ఊరు మధ్యలో ఎక్కడ కూడా సమాధులు తోట ఉండవు. యేసు ప్రభు వారు కరెక్ట్గా ఎంత యాక్యురేట్గా అంటే మరి ఆయన చనిపోయిన ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాలేదు, అలాగే లాజరు కూడా పాతి పెట్టి నాకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు ముందొచ్చినా మంచిదే, కొంచెం ఆలస్యంగా వచ్చినా మంచిదే, మనకు కావాల్సింది ఏంటంటే యేసయ్య రావాలంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో ఉన్న సమస్యలకి యేసయ్య రావాలి, నీ ఒంట్లో ఉన్న అనారోగ్య పరిస్థితులకి యేసయ్య రావాలి. నీ పరిస్థితి మారాలి అంటే యేసయ్య ద్వారానే పరిస్థితి మార్చబడుద్ది. యేసయ్య లేకుండా ఏ పరిస్థితి కూడా మార్చబడదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, జీవము లేని ఒక శరీరాన్ని తీసుకుని వెళుతున్నారు, అటు నుంచి జీవం ఇవ్వగలిగిన యేసయ్య వస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, జీవం లేని స్థితిలో నువ్వు ఉన్నావా, జీవం లేని వాతావరణంలో ఉన్నావా, జీవము లేని. మీరు అనొచ్చు పాస్టర్ గారు జీవం లేదంటే, కొంతమంది బ్రతుకుతున్నాము కానీ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, బ్రతుకుతున్నాము కానీ ఎందుకు మా జీవితంలో ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేదు, ఒక నెమ్మది లేదు. మేము బ్రతికిన చచ్చిన వాళ్లతో సమానమే అనే కుటుంబాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, అనే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితంలో సక్సెస్ చూడలేక వారి జీవితంలో ఏ ఆశీర్వాదం చూడలేక, ఏ విజయాన్ని చూడలేక, బ్రతుకంతా కూడా ఓటమితో కొట్టుమిట్టాడుతూ ఎంతోమంది ఏమనుకుంటున్నారు తెలుసా, బ్రతికినా ఇది బ్రతుకు కాదు, ఈ బ్రతుకు అనవసరం, దేవుడు నన్ను తీసుకున్నా బాగుండనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఆ రోగం పెట్టే బాధకి తట్టుకోలేక, ఆ రోగం పెడుతున్న ఆ సమస్యకి వేదనకి తట్టుకోలేక, అయ్యా ఎందుకు నన్ను బ్రతుకు పెడుతుంది. చూడండి నేను అనుకుంటున్నాను ఈ యొక్క నిర్జీవాన్ని వాళ్ళు మోసుకు వెళుతున్నారు. అటు నుంచి ఏముంది తెలుసా, జీవం ఇవ్వగలిగిన యేసయ్యా ఈ నిర్జీవానికి, జీవం లేని యొక్క శరీరానికి జీవం ఇచ్చే యేసయ్యా కలవడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను చూడండి, మనమంట అపరాధము చేత పాపము చేత చచ్చిన స్థితిలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలియదు. ఈ మాట చెప్తే నా మీద పిచ్చి కోపం నీకు రావచ్చు. ప్రభు నమ్మని ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే వీళ్ళు శరీరాన్ని మోసుకు వెళ్తున్నారో, చనిపోయాడని డిక్లేర్ చేశాడో, అలాగే ఈ లోకంలో దేవుని విషయంలో నువ్వేంటో తెలుసా, చనిపోయిన వ్యక్తిగానే ఉన్నావు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదవరివైనా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ప్రభు నమ్ముకోకపోతే నువ్వు చనిపోయిన వాడితో సమానం. ఈ వ్యక్తికి ఎవరు ఎన్కౌంటర్ కావాలో తెలుసా, ఎవరు రావాలో తెలుసా నీ దగ్గరికి, యేసయ్య ఒక్కడే నిన్ను బ్రతికించగలడు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. చాలామంది డబ్బున్న వాళ్ళు మనశ్శాంతి లేక తమ ప్రాణాలు తామే తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎంతోమంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు ఇలా చెప్పలేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతోమంది ధనం ఉండి పరపతుండి ఎంతో పేరు ప్రఖ్యాతులుండి అన్నీ బాగుండి కూడా వాళ్ళు చచ్చిన వారిగే బ్రతుకుతూ నిజమైన చావులోకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా, వారి జీవితంలో ప్రభువు లేడు. ప్రభువు ఉంటే
బ్రతకాలన్న ఒక నిరీక్షణ పుట్టుద్ది. ప్రభు చేసే కార్యం ఏంటో తెలుసా? నీ రోత బ్రతుకుని మార్చి ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆయన బిడ్డగా నిన్ను మార్చి నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఆయన ఇచ్చే సంతోషం ఎంతో ఆనందం ఎంతో గొప్పగా ఉంటుందని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వీరంట పొలిమేరలకు మోసుకుని వెళ్ళారంట. పొలిమేరలకు తీసుకువెళ్ళగానే అటు నుంచి ఏమొస్తుందో తెలుసా? నేను అనుకుంటున్నాను వీరు చీకటిని తీసుకెళ్లారు, ఒక అంధకారాన్ని మోసుకెళ్లారు. వాళ్ళ తల్లి బ్రతికేమైపోయింది తెలుసా? అగమ్య గోచరం అయిపోయింది. తల్లికి ఏమర్థం కావట్లేదు. అయ్యో భర్త పోయాడు కదా నాకు, అయ్యో ఈ పిల్లోడిని పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను. సరే భర్త పోతే పోయాడు, ఈ పిల్లోడితో ఆశ్రయంగా ఉందాము, నన్ను చూసుకుంటాళ్లే అనుకుంటూ ఉన్నాను. కానీ పిల్లోడు కూడా వెళ్ళిపోయాడు, కొడుకు కూడా వెళ్ళిపోయాడు. నా గతి ఏమైపోయిందో తెలుసా? ఒక చీకటి బ్రతుకైపోయింది. ఎందుకు? పనికిరాని బ్రతుకైపోయింది. అయ్యో నేను నా పరిస్థితి ఏంటి, నాకెవరు దిక్కు అనే స్థితిలో ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ చనిపోయిన శవం వెంట వెళుతూ ఉంది. అటు నుంచి ఏమైందో తెలుసా? ఒక నిజమైన వెలుగు వచ్చింది. దేనికి స్తోత్రాలు చెల్లిందా? ఆ చీకటిని మార్చగలిగిన వెలుగు వచ్చింది. పరిస్థితులు మార్చగలిగిన యేసయ్య పొలిమేర్లకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళ పరిస్థితులు మార్చడానికే. ప్రియమైన దేవుని వాడు మీరు అనొచ్చు, నిజంగా అటయానికి ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఓ మాట చెప్పమంటారా? మనం అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే, మనల్ని దిక్కు ఎవరు లేని పరిస్థితిలో ఉంటే, దేవాది దేవుడు చూచి తన ఏకైక కుమారుని మనకిచ్చాడు, మనల్ని బ్రతికించడానికి, మనల్ని లేవనెత్తడానికి, మనల్ని నిలబెట్టడానికి, మనకు సహాయం చేయడానికి. నీకు సహాయం చేసే దిక్కు ఎవరు లేరని ఈ విధవరాల్లాగా నీ పరిస్థితి కూడా అందరూ ఉండి కూడా నువ్వు ఎవరు లేని దానిగా ఉంటూ ఉన్నావు. నీకు సహాయం చేయడానికే ప్రభు వచ్చాడు. కాబట్టి అందరూ ఉండి ఎవరు లేని దిక్కు లేని స్థితిలో ఉంటే నీకు దిక్కెవరో తెలుసా? ప్రభు. ఆ దిక్కును వదిలిపెట్టుకున్నావా? నీకెవరో దిక్కు లేరు ఈ లోకంలో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఓ ఆయనైతే వెంటనే వచ్చాడు. చూసి ఏం చేశాడో చూడండి, ఏం చేశాడో చూడండి. తర్వాత వచ్చిన చదవండి. ఆమెను చూడగానే ఆయనకేమొచ్చిందంట? ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మీద కనికర పడటానికి, ఆమెను చూడగానే, ఆమె ఏడుపు చూడగానే, ఆమె బాధ చూడగానే పక్కనున్న వారు ఎవరు ఆయన మీద కనికర పడలేదు ఆమె మీద. కానీ ప్రభు ఒక్కడు ఏం చేశాడు తెలుసా? ఆమె మీద కనికర పడ్డాడంట. అబ్బా చూసారా, కనికర పడి ఏం చేశాడు? ఆమె పిలిచిందా ప్రభుని? ప్రభుని ఆమె పిలిచిందా? పిలవలా. ప్రభుని ఆమె పిలవలా. కానీ ప్రభువే వచ్చాడు. ఆమె దిక్కు లేని స్థితిని చూచి ప్రభువే వచ్చాడు. ఈ లోకంలో మనం పిలవకుండానే ప్రభు ఎలాగొచ్చాడో అలాగే నా ఈయను గ్రామానికి ఆమె పిలవకుండానే ప్రభు వెళ్ళాడు. నా ప్రశ్న ఇది, పిలవకుండానే వెళ్ళి దేవుడు కనికరపడింది? దేవుడు పిలిస్తే నీ మీద కనికర పడతాడా పడడా? పిలవకుండానే ఆమె బాధను చూచి కనికరపడిన దేవుడు, పిలవకుండానే ఆమె రోదన చూచి ఆమె యొక్క స్థితిగతిని గమనించిన దేవుడు. ఆయనకి సర్వాంతర్యామి, ఆయనకి ఎన్ని తెలుసు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు, నన్ను చూచేవాళ్ళు ఎవరో లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు, నా మీద కనికరం చూపేవాళ్ళు ఎవరో లేరు, అయ్యో నాకు కనికరం చూపిస్తారని నేను అనుకున్నాను కానీ వాళ్ళు నాకు కనికర చూపించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఇదిగో శుభవార్త, ఈ లోకంలో మనుషులు మనుషులే. నువ్వు వారికి ఎంత సహాయం చేసినా వారు నీ మీద కనికరం చూపరు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య జీవాధిపతి యేసయ్య, ఈ విధవరాలి పట్ల కనికరం చూపించిన దేవుడు నీ మీద కూడా కనికరము చూపించగలడు. ఆయన కనికర సంపన్నుడు. ఓ హల్లెలూయా. ఓ రబ షందరబ సిఖరమాదరసియా, ప్రభు నీ మీద కనికరం చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఈరోజు ఎటువంటి స్థితిలో నువ్వు బాధపడుతున్నావో, ఏ వేదన చేత నువ్వు చుట్టబడి ఉన్నావో, కట్టబడి ఉన్నావో, ఏ వేదన నిన్ను రోధిస్తుందో, నిన్ను చూచి ప్రభు కనికర పడుతూ ఉన్నాడు.
ఓ హల్లెలూయా హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు. అక్కడ ఉన్నవారు ఆమె మీద కనికరం. కొంతమంది అనుకోవచ్చు ఎంత దరిద్రాలు, ఓ ఈమెకి ఏంటో తెలుసా ఇదంటారు. ఏమని, ఓ ఈమెకి ఫేట్ లేదు, లేకపోతే రాత లేదు, ఈమె దరిద్రం ఈమె జీవితం. మొన్నే భర్తను పోగొట్టుకుంది, ఓ పిల్లలు కూడా పోగొట్టుకుంది. ఈమె దరి ఏంటో, ఈమెకి కలిసి రాలేదు, ఈమె జీవితం ఏంటో. అక్కడ కొంతమంది అనుకోవచ్చు అయ్యో ఎట్టా బతుకుద్దో, పాపం ఎవరు ఏమికి దిక్కుని జాలి పడుతున్నారేమో, ఒకవేళ వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారేమో, లేకపోతే కొంతమంది ఏం చేసిందో ఎందుకు ఇంత శాపం వచ్చింది అనుకుంటున్నారేమో, ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. మనుషులు ఏమంటుకుంటున్నారు నీకు అనవసరం. కనికరం చూపించే దేవుడు నిన్ను చూచి కనికర పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. ఆమెను చూడగానే ఆయనకి ఏమొచ్చిందంట, పిలవలా. కొన్ని చోట్లయితే వచ్చి అడిగారు కొన్ని అద్భుతాల్లో, కొన్ని సూచక్రియలు. కొంతమంది వచ్చాయా, దావీదు కుమారుడా నన్ను కరుణించు కనికరించని అడిగారు. కానీ ఇక్కడ ఏం అడగలేదు, కానీ ఆమె వెళుతున్న బాధను ఆయన గుర్తు చేసుకుని గ్రహించి ఆమె మీద కనికరపడి ఆడవద్దు అన్నాడంట. బాధ్యానికి స్తోత్రాలు చెల్లి హల్లెలూయా. కనికరపడి ఏమన్నాడో తెలుసా, ఒక్కోసారి కొన్ని పరిస్థితులు మనం ఏడుస్తుంటే ప్రభు మన పక్కన కూర్చొని మన కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడమ్మక్క నేను నీతో ఉన్నాను కదా, నేను వదిలేశానా నిన్ను, నేను నిన్ను వదలలేదు కదా, నేను వదిలితే నువ్వు ఏడవాలి, నేను నిన్ను వదలలేదు కదా, నువ్వు ఈ లోకం విడిచే వరకు నిన్ను నేను వదలనయ్యా, నేను నీతోనే ఉంటాను, నీ పక్షానే ఉంటాను, నీకు నేను సహాయం చేస్తాను కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు రోధిస్తున్నావు, నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడద్దు అని ప్రభు యొక్క ఆత్మ కూర్చొని పరిశుద్ధాత్ముడు మన కన్నీళ్ళు. ఎందుకో తెలుసు, ఆయన ఆదరణకర్త, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. కన్నీరు తుడిచేవాడై కాదెన్నడు నేను అనాథను. మనం అనాథులు కాదు. అయ్యో ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావో, ఎక్కడి నుంచి ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావో, ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కన్నీరు తుడవడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి. అమ్మా ఏడవద్దు, అయ్యా ఏడవద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ లోక మనుషులు ఓ తన కుమారుని కోల్పోయి ఎంతో బాధతో ఉంది, ఎంతో వేదనతో ఉంది, ఎంతో రోదనతో ఉంది, ఆ రోదన గుర్తించిన దేవుడు అంటున్నాడు, అమ్మా ఏడవద్దు, ఏడవద్దమ్మా నువ్వు ఏడవద్దు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. అందుకే చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 63 అధ్యాయము, యెషయా గ్రంథం 63 అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. చూడండి, 7 నుంచి చదువుదామా. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవాకు స్తోత్రము కలుగును గానము చేతుము, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము. చూసారా, ఇస్రాయేలీల వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేది, నేను ప్రకటన చేస్తాను. అయ్యా ఆ కనికరాన్ని నేను ప్రకటన చేస్తాను. ఆ తర్వాత, వారు నా జనులనియు అబద్ధము నాడ నేరని పిల్లలంట. చూసారా, దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా, వాళ్ళు ఎవరు, నా జనులు. ఎంత మాత్రం కూడా ఆడరు వాడు, అబద్ధమాడ నేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడా. చూసారా, వాళ్ళు అబద్ధం ఆడరు అని చెప్పి కనికరం చూపించి వారికి ఏమేడంట, ఆయన రక్షకుడయ్యాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. చూసారా, వారి యావత్ బాధలో ఎవరు బాధ పొందారు, దేవుడు కూడా బాధ పొందాడంట. మా జీవితంలో అనుకుంటాం మేము పడుతున్న బాధలో ప్రభు కూడా ఏమవుతున్నాడు, బాధ పడుతున్నాడు. ఆయన కనికరం మమ్మల్ని చూడగానే ఆయనకు కూడా బాధ, రోదన, అయ్యో నా బిడ్డలని ఎంతో బాధపడుతుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వ దినములన్నిటిను
ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చేను. అబ్బాబ్బా, చూసారా దేవుడు ఏం చేశాడంట? ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చేను. నిజంగా ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళని ఏం చేశాడు? గ్రద్దరెక్కల మీద మోసినట్లుగా తన పిల్లలు నేను మిమ్మల్ని వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు ప్రేమ చూపించుచు కనికరం చూపించుచు వచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లి. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూసారా? నువ్వు అనుకుంటున్నావు అయ్యో నన్ను ప్రేమి, ఆయనే నిన్ను ప్రేమించేవాడు. ఆయన నీ పట్ల జాలి పడుతున్నాడు, నిన్ను ఎత్తుకొనుచున్నాడు, ఆయన నిన్ను మోస్తున్నాడంట. కనికరం నిజంగా ఆమెను చూడగానే, ఆ విధవరాలను చూడగానే ప్రభు ఈ గుణాలన్నీ కూడా ఆయనలోకి వచ్చి, ఆయన ఆ గుణాలు కలిగిన దేవుడు కనుక ఆమెను చూడగానే ఆమె మీద కనికరం పడి అమ్మా ఏడవద్దని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మనకు కనికరం చూపించే దేవుడు. ఆయన కనికర సంపన్నుడు. ఆ యొక్క నాయీరు గ్రామములో విధవరాలు పక్షాన కనికరం చూపిన దేవుడు మన పక్షాన కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? కనికరం. ఏ బాధలో వెళుతున్నావో, ఏ శోధనలో వెళుతున్నావో, ఏ వేదనలో ఉన్నావో దేవుడు ఇది గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలును ఆ రోజు ఆయన మోసిన దేవుడు ఈరోజు కూడా నిన్ను మోస్తున్నాడు. ఈరోజు కూడా నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాడు. నిత్యము నీ ఆయన నీ ప్రాకారములు ఆయన ఎదుటనున్నవి. ఆయన నిన్ను గర్తరెక్కల మీద మోసినట్లుగా ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ మీద కనికరం చూపించే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు నీ మీద కనికరం చూపించకపోయినా నా ప్రభు నా యేసయ్య, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ మీద కనికరము చూపించగలిగిన దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభు నీ మీద కనికరం చూపిస్తున్నాడు. ప్రభు నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు.